ప్రియులారా, ఈరోజు మనం ఈ రీతికి మనం ఖాళీగా ఉంటున్నామంటే దానికి ముఖ్యమైన కారణం కరోనా. మనం ప్రతిరోజు ఎన్నో వార్తలు చూస్తున్నాం మనం ఈ కరోనా వ్యాధి గురించి. ఈ కరోనా వలన మనం ఖాళీగా ఉంటున్నాము, అలాగే ఇంట్లో ఉండి దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోతున్నాం. అయితే ఈరోజు ప్రియులారా, మనం ప్రతిదినంగానే మాట్లాడుకుంటున్నాం అంశం రోగానికి ముందుందా అనే అంశం మీద మనం ఎన్నో మాటలు నేర్చుకుంటున్నాం. ఈ దినం కూడా కొన్ని మాటలు నేర్చుకున్నాము. మరి ఈ కరోనా వ్యాధి ఎక్కడి నుంచి వచ్చిందంటే చైనా నుంచి వచ్చిందని ప్రతి ఒక్కరు మీ అందరికీ తెలుసు. ఈ వ్యాధి ఎలా వచ్చిందంటే కొంతమంది ఏదో గబ్బిలాలు తినటం వల్ల వచ్చిందని, పాము తినటం వచ్చిందని, ఎన్నో విధాలుగా అనేకమైన వార్తలు మనం వింటున్నాం ప్రతిరోజు. అయితే ఏదేమైనా కానీ ఏ తిన్నది మనిషే కాబట్టి ఆ మనిషి ద్వారా కానీ ఈ వైరస్ అనేది ఎదుటి వ్యక్తికి, ఆ వ్యక్తి నుంచి మరో వ్యక్తిగా లాగా ప్రపంచ దేశాల్లో కూడా పాకిపోయిందండి. అయితే ఈ వ్యాధికి ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు, చిన్న లేదు, పెద్ద లేదు, తెల్లడం లేదు, నల్లడం లేదు, ఏ దేశం లేదండి. ఈ వ్యాధికి అలాగే అందరికీ వ్యాపించింది ఈ మరణం. అయితే ఈ మరణం గురించి, మరి దీన్ని, ఈ వ్యాధి గురించి మందులు కనిపెట్టాలని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఎంతో శ్రమ పడుతున్నారు. మరి నిద్రలో మానేసి వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటూ మరి వ్యాధి కనిపెట్టాలని, ఈ రోగానికి ముందు కనిపెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనందరి ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ వ్యాధి ఒక మనిషి నుంచి వచ్చింది అని అనుకుంటున్నాము. ఇది ఎంత డేంజర్ వ్యాధి, మీరు ప్రతిరోజు మీ వార్తలు చూస్తున్నారు. ఈ వ్యాధి ఏ ముట్టుకున్నా కానీ, వ్యాధి వచ్చిన వ్యక్తి ఏది ముట్టుకున్నా కానీ అది మనం ముట్టుకున్నట్లయితే ఈ వ్యాధి అంటిస్తుంది, వస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే ఇలాంటి వ్యాధులు ముందు ముందు రోజుల్లో కూడా అనేకమైన ఇంతకంటే భయంకరమైన వ్యాధులు ముందు ముందు కూడా వస్తాయనే రోజులు నిన్న వార్తల్లో మనం విన్నాం. మరి అందరైతే చూసారో మనకు తెలియదు. ఈ వ్యాధికి మనం ప్రపంచ దేశాల మొత్తం, ప్రజలు మొత్తం భయపడుతుంటే ఇంతకంటే భయంకరమైన వ్యాధులు ముందు ముందు వస్తాయని న్యూస్ మీడియా వాళ్ళు మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ వ్యాధుల కంటే కూడా భయంకరమైన వ్యాధి ఒకటి ఉంది, అదే పాపం అనే వ్యాధి. పాపం అనే వ్యాధి, భయంకరమైన వ్యాధి ఉంది. అయితే ఎంతమందికి అయితే తెలుసో మరి తెలీదో కానీ ఈ వ్యాధికి కూడా ఏ భేదాభిప్రాయాలు లేవు. ఈ దేశం లేదు, ఆ దేశం లేదు, ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధి అంటుకుంటుందండి. ఈ వ్యాధి కూడా ఒక మనిషిని ద్వారాగా అంటుకుంటుందని మన బైబిల్ గ్రంథంలో తేటగా సెలవిస్తుంది. అదేమంటే ఒకసారి బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక 5:12 వచ్చిన మరొకసారి చూసుకుందాం. ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఏంటండి, ఒక మనిషిని ద్వారాగానే పాపం వచ్చింది. ఒక మనిషిని ద్వారాగానే ఈ కరోనా వ్యాధి ఎలాగైతే వచ్చిందో అలాగే ఒక మనిషిని ద్వారాగానే ఈ పాపం అనేది ఎంటర్ అయింది. ఈ పాపం కంటికి అవపడదండి. ఈ కరోనా వైరస్ కూడా ఎలాగ అవపడదో, సుమారుగా ఈ వ్యాధి 14 రోజులు అనుకున్నాము. అయితే డాక్టర్లు పరిశీలించి 28 రోజుల దాకా కూడా ఈ వ్యాధి అనేది కంటికి అవపడదని పరిశీలించారు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇది 28 రోజులకి బయటపడుతుంది, కానీ ఈ పాపం అయితే కంటికి కూడా అవపడదండి. ఎన్ని సంవత్సరాలు చూసుకున్నట్లయితే మనం పుట్టిన కానించి, మన ఊహ వచ్చిన కానించి మనం ఎన్నో పాపాల్లో పడిపోతామండి, కానీ ఈ వ్యాధి అనేది మన కంటికి అవపడదు. మన కంటికి అవపడదు కానీ మన హృదయంలో మట్టికి మనం పాపం చేస్తున్నాం అనేది మన మనిషికి, ప్రతి ఒక్క మనిషికి, ఆ మనిషికి తెలుస్తుంది మనం పాపం చేస్తామని. అయితే ఈ రోగానికి ముందు ఉందా అంటే ఈ రోగానికి ఖచ్చితంగా ముందు దేవుడు ఎప్పుడో పెట్టాడండి. అయితే ఆ ముందు ఎప్పుడు పెట్టాడో, ఎవరి ద్వారాగా పెట్టారో మరొకసారి మరో వచనం చూసుకుందాం. యోహాను రాసిన పత్రిక 1:7 చూసుకుందాం.
అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రంగా చేయించాలండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును. అంతకుముందు నువ్వు పవిత్రుడిగా లేవా లేవని చెబుతుందండి బైబుల్. ఎందుకు లేవంటే అనేక పాపముల ద్వారా నువ్వు పడిపోయే కనుక, నువ్వు చీకటిలో ఉండవు కనుక, నువ్వు చీకటిలో ఉండవండి నీ వెలుగులో రప్పించాలని తేవాలని దేవుడు ఆ పాపములను నిన్ను విడిపించాలని తనకిష్టమైన తన ప్రియకుమారుడిని భూమి మీద పంపించి మన కొరకు మన ఆయన సిలువలో ఎన్నో శ్రమలు అనుభవించి ఎన్నో నిందలు అనుభవించి మన కోసం ఆయన చివరి రక్త బొట్టు వరకు కూడా మన కోసం చిందించాడండి. ఆ రక్తంలో నువ్వు కడగబడితే, ఆ రక్తంలో నువ్వు పాపాలు ఒప్పుకొని, నోటితో పాపాలు ఒప్పుకొని కడగబడితే నువ్వు పాపం నుంచి క్షమాపణ దొరుకుతుంది. పొందిన తర్వాత ఆ రక్తం నుంచి విమోచించిన తర్వాత నీకు పరలోకం అనేది వస్తుంది. ఈ లోకం శాశ్వతం కాదండి. ఎవరైనా కానీ ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఎంత డబ్బు ఉన్నప్పుడు కూడా ఇవాళ రోజున ఈ కరోనా వ్యాధి గురించి చనిపోతున్నారు, దిక్కులేని సాగు చనిపోతున్నారు, కుటుంబాలు కూడా చూసుకోలేని పరిస్థితి. అలాగే ఈ లోకం శాశ్వతం కాదు. ఈ పాపంతో కూడా నువ్వు మరణించినట్లయితే మన పరిస్థితి కూడా అలా ఉండదు. అయితే ఈ రక్తం నుంచి కడగబడితే నువ్వు పరలోక రాజ్యం అనే దేవుడు నీకు ఇస్తానని తేటగా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామంలో మీరు రక్షణ పొందాలని ఆయన నామంలో పేరట మేము మనం చేసుకుంటున్నాను.